cucumber quinoa salad. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇందులోకి మనం యాడ్ చేసుకుందాం కిన్వా. సో ఈ రెసిపీ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఈవినింగ్ స్నాక్గా చాలా చాలా హెల్ప్ చేస్తుంది. వాళ్లే కాదండి, ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో, హెల్దీగా ఉండాలనుకుంటున్నారో, సో ఈ బజ్జీలు బోండాలు అలాంటివి ఏమీ తినకుండా ఈవినింగ్ స్నాక్ అనేసరికి ఇలా హెల్దీగా ఏదైనా ప్లాన్ చేసుకోండి. సో ఇందులోకి మనం కిన్వా యాడ్ చేసుకుంటున్నాం. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది, వైటమిన్ ఏ ఉంటుంది, ఇలా అన్ని రకాల పోషక విలువలతోటి మనకి ఈ కిన్వా అన్నది చాలా చాలా మేలు చేస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఇలాంటి రెసిపీస్ మీరు ఈవినింగ్ స్నాక్కి ట్రై చేయండి. సో కొంచెం కీన్వా వేసుకుందాం, అలాగే కుకుంబర్. సో చక్కటి వాటర్ ఉంటుంది ఇందులోని, మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్ అవ్వేలాగా హెల్ప్ చేస్తుంది. విటమిన్ సి ఉంటుంది అండ్ అలాగే బోల్డ్ అంత ఫైబర్. సో ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ఫైబర్ రిచ్ ఫుడ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కుకుంబర్, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం, అగైన్ విటమిన్ సి అండ్ ఫైబర్, కాస్త కొత్తిమీర, కొంచెం పార్స్లీ, కాస్త మిరియాల పొడి, కొంచెం ఉప్పు, అలాగే ఆలివ్ ఆయిల్. ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకుందాం. సో చూసారు కదా, హెల్దీగా ఏదైనా స్నాక్ తినాలి అంటే టక్కని తయారు చేసుకోవడానికి కూడా ఏం చేసుకోవాలని ఆలోచిస్తారు. ఇది చూసినట్టుగా అయితే మనకి చక్కటి న్యూట్రిషనల్ వాల్యూస్ అండ్ అంతేకాకుండా మంచి ప్రోటీన్, ఫైబర్ అన్నీ ఉండేలాగా, వైటమిన్స్ ఎక్కువగా ఉండేలాగా ఇలా సింపుల్గా తయారు చేసుకొని ఈవినింగ్ స్నాక్కి ట్రై చేయొచ్చు. సో రెడీ అయిపోయింది, సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. కిన్వా సాలెడ్ రెడీ అయిపోయింది. కుకుంబర్ కిన్వా సాలెడ్ కి కావలసిన పదార్థాలు: ఉడికించిన కిన్వా 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఆలివ్ ఆయిల్ 1/2 టీ స్పూన్, కీరదోసకాయ ముక్కలు 1 కప్పు, పార్స్లీ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉల్లికాడ ముక్కలు 1 కప్పు. కుకుంబర్ కిన్వా సాలెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన కిన్వా, కీరదోసకాయ ముక్కలు, ఉల్లికాడ ముక్కలు, కొత్తిమీర, పార్స్లీ, మిరియాల పొడి, ఉప్పు, ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కుకుంబర్ కిన్వా సాలెడ్ రెడీ.